वेलकम टू 99 टीवी मुझे शांति प्रसाद गारु मल्ली अदे वर्कशॉप लो आये जगनमोहन रेड्डी गारु क्लीन स्वीप अंड दांतो पाटु एमएलएलकु दिशा निर्देश दिशा निर्देश अने कंटे हेच्चरकलागे दीनि मनं भाविंचाल खच्चितंगा गड़प गड़पकु वेळ्ळाल्सिंदे मनं इच्चे संक्षेम पथकालन्नी कूडा प्रजलकु अर्थमय्ये रीतिलो चेप्पाल्सिंदे లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే మళ్ళీ మనమే రావాలి అంటే వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అని చెప్పేసి ప్రాక్టికల్ గా చూస్తే ఉంటుందా అంటే ఒక్కొక్కరికి 2 కోట్లు సచివాలయ అభివృద్ధికి 20 లక్షలు ఇచ్చారు కదా వాటిని పారదర్శకంగా ప్రజల కోసం ఉపయోగించే అవకాశం ఎంత వరకు ఉంటుంది శాంతి ప్రసాద్ గారు వైశంకర్ గారు మీకు ప్యానెల్ లోన పెద్దలకు చూస్తున్న విషయంలో నమస్కారం నమస్కారం సార్ మా చిన్నప్పుడు పరీక్షలు రాసేటప్పుడు ఫిల్ అప్ ది బ్లాంక్స్ అనే ఉండే మీరు ఇప్పుడు చెప్పిన ఉపోద్ఘాతంలో కొద్ది కొద్ది ఖాళీలు ఉంటే ఆ ఖాళీల్లో వేరే పదాలు మేము పూర్చుకోవాలి వేరే పదాలా లక్షల కుటుంబాలు ఆధారపడేవి మనమే ఆధారపడమయ్యనే దాని బట్టి లక్షల కోట్లు మనం ఇంకా దోచుకోవాలి అనే పదాన్ని చేస్తే బాగుంటుంది అట్లా కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి మీకు 2019 కి ముందు ఏం చెప్పారు జగనన్న యొక్క ఫోటో పెట్టుకొని జగనన్న ఇమేజ్ వల్లే ఈ 150 మంది గెలిచారు ఈ 2019 ఎన్నికల తర్వాత వీళ్ళు చెప్పారు కదా జగన్ రెడ్డి యొక్క ఇమేజ్ ని ఎవరన్నా ప్రశ్నిస్తే అతని యొక్క వ్యక్తిత్వాన్ని గాని ఎవరన్నా ప్రశ్నిస్తే చాలా దారుణమైన దాడులు జరిగినాయి అందుకు ప్రబల ఉదాహరణ రఘురామ కృష్ణరాజు ఎందుకు రఘురామ కృష్ణరాజు మీద జరిగిందంటే చిత్రతర కారణాలు ఏమున్నా బయట కనబడుతున్న కారణం జగన్ రెడ్డి బొమ్మే కాదు నేను కూడా నా బొమ్మ పెట్టుకుని నాకున్న ఇమేజ్ తో నాకు కొన్ని ఓట్లు ఉన్నాయి అన్నాడు అక్కడి నుంచి స్పర్ధ మొదలైంది మరలా మీరు తీసుకుంటే కొత్తపల్లి సుబ్బారాయుడు మీ ప్రాంతం వాడే వ్యక్తిత్వం ఉన్నది అతనికి గౌరవ మర్యాదలు ఉన్నాయి అతని కంటే ఒక ఓటు బ్యాంక్ అనేది ఉంది ఈ ప్రాంతాల్లో అతను కూడా మొన్న ఈ మధ్య ఆ స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన విషయంలో తను చెప్పు తీసుకుని కొట్టుకుంటూ ఇతను గెలిపించినందుకు అని చెబుతూ అతను ఏం చెప్పాడంటే నాకు కూడా సొంతంగా ఒక ఇమేజ్ ఉంది నాకంటూ ఒక ఓటు బ్యాంక్ ఉంది నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పాడు తెల్లారికి తెల్లారి అతను సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు సందేశం ఒరే అబ్బాయిలు మీకు మీకున్న వ్యక్తిగత చరిష్మా వల్ల వైసీపీ అధికారంలో రాలేదు జగన్ జగన్ రెడ్డికి ఉన్న అందం ఆ అందానికి ఉన్న మందం వల్లే అధికారంలోకి వచ్చారు తప్పితే జగన్ రెడ్డికి అందంలో మందం లేకపోతే మీరు ఎందుకు పరిగణ సన్నాసులు అని సందేశాన్ని విస్పష్టంగా చెప్పారు తప్పేం లేదు అందులో కానీ మళ్ళీ ఒకసారి చరిత్ర చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి స్థానిక సంస్థల ఎన్నికలను చాలా వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం అయితే 15వ ఆర్థిక సంఘం నిధులు మురిగిపోతాయన్న ఒకే ఒక కారణంతో అప్పటికి ఆర్థిక పరిస్థితులు కటకటలాడుతున్నారు కాబట్టి ఎక్కడ నుంచి ఏ రూపాయి వచ్చినా మనం వాడుకుందాం అనే ఉద్దేశం ఉన్నారు కాబట్టి ఎన్నికలు జరపడానికి సుముఖత వ్యక్తం చేశారు తనకు ఇష్టం లేకపోయిన వ్యక్తి అక్కడ ఉన్నా కానీ అయితే ఆ ఎన్నికల్లో జరగడానికి ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 90% పైగా స్థానాలు మనం గెలవకపోతే మంత్రులు మీకు ఇదే చెప్తున్నారు మీరు అటు నుంచి అటు వెళ్ళిపోండి అన్నాడు అంటే నువ్వు నీ పరిపాలన ద్వారా ప్రజల్ని మెప్పించినట్లయితే నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నేను పాలనకు వచ్చిన 6 నెలల్లోనే ప్రజల గుండెల్లో చిరస్థాయి గుండెల్లో నిలిచిపోతాను నువ్వు చెప్పిన ఆ మాటలు వాస్తవమైనట్లయితే నువ్వు మంత్రులకు ఆ రకమైన స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు దాన్ని బట్టి ఏమర్థమవుతుంది నీకంటూ ఒక వ్యక్తిగత చరిష్మా లేదు ఒక వేవులో ప్రజలకు చంద్రబాబు నాయుడు అంటే ఉన్న తీవ్రమైన వ్యతిరేకత వల్ల నీకు ఓట్లు పడినాయి అనే అంశం నీకు కూడా తెలుసు కానీ దానికి నువ్వు మసిపూసి మారాడికాయ చూసి నేతి బీరకాయ నేతిలాగా మాట్లాడుతున్నావు నాకేదో పరపతి ఉంది నాకేదో ఇమేజ్ ఉందని ఇక సరే అక్కడికి అయిపోయింది ఏ రకంగా స్థానిక సంస్థల ఎన్నికలు అక్రమాలు జరిగాయి మనం అందరం చూసాం వాటిని ఆనాటి ఎన్నికల కమిషనర్ గారు ఏ రకంగా వాటిని ఛేదించలేకపోయారు భేదించలేకపోయారు దాని మీద తిప్పుకోవట్లేకపోయారు కూడా ఆయన అసహాయత ఆసక్తిని కూడా మనం చూసాం తర్వాత పోలీస్ వ్యవస్థను తన చేతిలో పెట్టుకుని ప్రశ్నించిన ప్రతి వాడిని అడగదొక్కడానికి ప్రయత్నాలు చేశారు కేసులు ఇవన్నీ కూడా ఇమేజ్ ఉన్నవాడు చెయ్యడు నేను చెప్పదలుచుకున్న ప్రాథమిక అంశం ఒక వ్యక్తికి చరిష్మా జనాల్లో అభిమానం ఉన్న ఎవరైనా సరే ప్రశ్నించే తత్వాన్ని వాడు అడగదొక్కడానికి ప్రయత్నం చేశాడు అంటే వాడికి వాస్తవానికి ఇమేజ్ లేదు
అదంతా కూడాను ఊర్చబడింది పేర్చబడింది ఆపాదించబడినది రైట్ సార్ ఇక్కడ ఇక్కడ ఇంకో ప్రశ్న శాంతిప్రసాద్ గారు 2019 ఎన్నికల్లో ఆయన గ్రాఫ్ వల్ల ఒక ఛాన్స్ ఇవ్వమని అడగడం వల్ల అధికారంలోకి వచ్చింది వైసీపీ అని చాలా మంది చెప్తారు మీలాంటి వాళ్ళు కూడా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు 2022 ది ఇంకో రెండు నెల రెండు ఏళ్లలో అంటే 20 నెలల్లో ఎన్నికలు కూడా జరుగుతాయి ఆ గ్రాఫ్ కి ఈ గ్రాఫ్ కి మీరు ఏదైనా తేడా గమనించారా గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు చాలా చాలా సందర్భాల్లో వర్క్ షాప్ లోనే కాదు అనేక పార్టీ మీటింగ్స్ లో చెప్తున్నారు నా గ్రాఫ్ అద్భుతంగా అమోఘంగా ఉంది మీ గ్రాఫ్ మాత్రమే పెంచుకోండి అని చెప్పేసి గత ఎన్నికల్లో ఆయన గ్రాఫ్ వల్ల అందరూ గెలిచారు ఇప్పుడు అలా నిజంగా మీకు గ్రాఫ్ పెరిగితే నిన్న ఎమ్మెల్యేల క్లాస్ తీసుకునే వాళ్ళ నేను చేసిన చేశాను మీరు కూడా చేయకపోతే అనే మాట అనేవాడా 85% సంతృప్తి ఉంది 85% కుటుంబాలను టచ్ చేసిన వాడు అయితే 87% నువ్వు చెప్పిన వాదన ప్రకారమే నువ్వు చెప్పిన వాదన ప్రకారం ప్రతివాడు బెనిఫిషియర్ అయితే వా బెనిఫిషియర్ ప్రతివాడు నీకు ఆశీర్వదిస్తాను అనుకుంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎమ్మెల్యేలు ఎందుకు గడప గడప తోలుతున్నావు గడప గడపకు వైకాపా అనే పదాన్ని ఎందుకు మార్చావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే 87% కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 80% కుటుంబాలకు ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి దాని మీద వాళ్లకు క్లియర్ గా చెప్పండి గత ప్రభుత్వం కంటే ఇప్పుడు మేము అద్భుతంగా ఇస్తున్నాం పారదర్శకంగా ఇస్తున్నాం అని చెప్పి ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి గడప టచ్ చేసి చెప్పండి చెప్తేనే మీ గ్రాఫ్ కూడా పెరిగేది అలా చేస్తేనే మీకు ఎమ్మెల్యే టికెట్లు వచ్చేది ప్రజాభీష్టం మేరకు టికెట్లు ఇవ్వబడతాయి అంతేగాని నా కోసం త్యాగం చేశారు గతంలో ఇచ్చేశారు వచ్చేశారు అని చెప్పి మీరు మమ్మల్ని టికెట్లు అడిగితే ఇవ్వమని చెప్పి కూడా క్లియర్గా చెప్పారు ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించమని చెప్తున్నారు 87% కుటుంబాలు ఇది సన్నాసి స్టేట్మెంట్ అంటాను అసలు నువ్వు చేసిన పనుల వల్ల నీకు గ్రాఫ్ పెరిగినప్పుడు నీ వల్ల పార్టీ బతుకుతున్నప్పుడు నిన్ను చూసి ఓట్లు వేస్తున్నప్పుడు ప్రజలు నీ వల్ల ఎమ్మెల్యేలు గెలుస్తున్నప్పుడు వాళ్ళు ఇల్లు పనిచేసే అవసరం ఏంటి కార్యరంగంలో అక్కడ ఎవరు నిలబెట్టా ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు స్టేట్మెంట్ ఇచ్చాడు నా పేరు చెప్పి అక్కడ కుక్క నిలబెట్టా గెలిపిస్తారు జనాలు రైట్ సార్ 2019లో అది సాధ్యం అయి ఉండొచ్చు 2024లో సాధ్యం కాదనే ఉద్దేశంతో చెప్తున్నారేమో ఇప్పుడు 2019 కూడా వాళ్ళు అంత మెజార్టీ ఊహించలా వాళ్ళకి మైండ్ బ్లాక్ అయితే మెజార్టీ ప్రజలు ఇవ్వడంతో మళ్ళీ అది వస్తుంది అనుకుంటున్నారు కానీ వాస్తవం అంటే జగన్ రెడ్డి తెలుసు కాబట్టి జగన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నాడు మనకి ఆ సీన్ లేదు కాకపోతే డాంబికం పెంకం గంభీరంగా ఏదో పోసి ఉంటాం తప్ప నిజంగా మీకు దమ్ముంటే స్థానిక సంస్థలు చేసినట్టు కాకుండా మందు పంచము డబ్బులు పంచము ఏమో ఓటర్లు అడగము వాలంటీర్లు వాడుకోము ఇవన్నీ చెప్పండి మీరు అసలు ఏమీ చేయక్కర్లేదు మీ పాలన ఇలా ఇలాగే కొనసాగించి మీరు బట్టలు నొక్కుతూ కూర్చోండి మీరు 25 రోజులు ఎందుకు గెలవరు అంటే మీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది అసలు మీకు ఇమేజ్ అనేది లేదు మీకున్న ఇమేజ్ క్రియేటెడ్ ఇమేజ్ ఆపాదించబడిన ఇమేజ్ వాస్తవం అనేది మీకు ఇప్పుడు అర్థమైంది అందుకనే జనాలకు వీళ్ళు నిలబడుతున్నారు వాళ్ళ ఇమేజ్ తో ఈయన గెలవాలనుకుంటున్నారు తప్పితే